ఫ్రెండ్స్ విహాన్ ఎలక్ట్రికల్ స్కీమ్ గురించి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎం మరి ఈ వీడియోలో చూస్తున్నారు కదా విహాన్ కంపెనీకి సంబంధించి మనకి ఎలక్ట్రీషియన్కి ఒక స్కీమ్ అనేది వీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనకి ఎలక్ట్రికల్ ప్రొడక్ట్లో మనం ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద ఒక పాయింట్ అనేది ఎలక్ట్రీషియన్కి యాడ్ అవుతుంది. అంటే అనేక కంపెనీలు మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్లో అనేక కంపెనీలు మనకి కూపన్స్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇంకొకరు బెటర్గా విహాన్ కంపెనీకి సంబంధించి కాస్త బెటర్గా మనకి ఎలక్ట్రీషియన్కి కాస్త స్కీమ్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనకి 1/1/2021 నుంచి ఈ సంవత్సరం అంతా కొనసాగుతుంది ఈ స్కీము. నెక్స్ట్ ఏమైనా స్కీమ్లో మార్పులు చేయొచ్చు, మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కదా ఈ స్కీమ్కి సంబంధించి. ప్రస్తుతానికి అయితే ఈ సంవత్సరానికి సంబంధించి చూసారు కదా 1/1/2021 నుంచి 31/12/2021 అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. మనకి ఈ స్కీమ్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి అనేక రకాల రావటం జరుగుతుంది. అంటే మీ పాయింట్లను బట్టి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మనకి రావటం జరుగుతుంది. ఇవే కాకుండా వెనక మొత్తం మెన్షన్ చేశారు చూసారా, ఎన్ని పాయింట్లకి ఏది ఇవ్వచ్చు ఏది తీసుకోవచ్చు అన్న దాన్ని బట్టి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ పాయింట్లు ఎలక్ట్రీషియన్కి ఎలా వస్తాయి అంటే, మీరు ఎక్కడైతే ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు విహానికి సంబంధించి ఒక సపోజ్ 1000 రూపాయలు కొన్నారు, ఒక పాయింట్ 10,000 కొన్నారు, 10 పాయింట్లు అలా మీరు 8,000 కొంటే అన్ని పాయింట్లు అనేది మీకు యాడ్ అవుతాయి. అవి ఎలా యాడ్ అవుతాయి, మనకి ప్లేస్టోర్లో ఆల్రెడీ విహానికి సంబంధించి యాప్ ఉంది, ఆ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఎక్కించుకుంటే మన ఎలక్ట్రీషియన్గా అక్కడ నమోదు చేసుకుంటే ఆధార్ కార్డు ఇచ్చి మన పేరు డీటెయిల్స్ ఇచ్చి నమోదు చేసుకుంటే మన ఏరియాకి సంబంధించి మన ఏ జిల్లాకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అక్కడ నమోదు చేసుకుని ఆప్షన్లు పడతాయి. అక్కడ నమోదు చేసుకుంటే ఇక అక్కడ నుంచి మీకు ప్రతి 1000 రూపాయలు కొనుగోలు పోయిన అక్కడ ఎవరేస్తారు పాయింట్, మీరు ఏ షాపులో అయితే కొనుగోలు చేస్తారో అతనికే ఆ పాయింట్ మీకు వేసే అధికారం ఉంటుంది. కాబట్టి అతను మీరు 8,000 కొంటారు అన్ని పాయింట్లు అనేది మీకు వేయటం జరుగుతుంది. ఈ పాయింట్లను బట్టి మీకు సపోజ్ పూర్తి అయ్యానుకో 20 పాయింట్లు పూర్తయితే ఏం కొనాలి, 40 పాయింట్లకి ఒకటి, 60 పాయింట్లకి 99 అంటే పాయింట్ల వారికి ఇక్కడ మనకి స్కీమ్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఉన్నాయన్నీ కూడా ఇస్తారు, ఫేక్ న్యూస్ కాదు. మనం ఎప్పుడైనా మిస్టేక్స్ పొరపాటు చెప్తానేమో కానీ నాకు అవగాహన లేక ఫేక్ న్యూస్లు అయితే ఎప్పుడూ కూడా మన ఛానల్ ద్వారా అందించడం ఉండదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ విహాన్ కంపెనీకి సంబంధించి కొనుగోలు చేయాల్సినవి ఇంచుమించుగా మనకి అన్నీ ఉన్నాయి. స్విచ్లు కానీ, వైర్లు కానీ, ఎల్ఈడి లైట్లు, ఎంసీబీలు కొనుగోలు మీద ఒక పాయింట్. అంటే మనం ఇది మంచి విషయమనే చెప్పుకోవచ్చు. ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది. వాస్తవంగా నేను 30 పాయింట్లు పూర్తి చేసిన వెంటనే నాన్స్టిక్ పానా ఒకటి ఆర్డర్ పెట్టడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను. ఆర్డర్ పెట్టాను, ఎమటే తీసుకోవడం జరిగింది. అయితే ఏంటంటే మాకు విజయవాడలో మనకి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఉంది కదా బ్రాహ్మణ వీధిలో, నేను అక్కడికి వెళ్ళిపోయి చక్కగా తీసుకున్నాను. మీరు కొంతమంది లాంగ్ ఉంటారు అంటే నాకు మంగళగిరి పక్కనే కాబట్టి వెళ్ళి తెచ్చేసుకున్నాను అంటే ముందు బుక్ చేసుకోవాలి మనం యాప్లోనే, లేదా మీకు కొరియర్ వచ్చేస్తుంది యాప్లో. మీకు విహాన యాప్లో బుక్ చేసుకుంటే మీకు చక్కగా కొరియర్ వచ్చేస్తుంది. లేదు మీకు దగ్గరగా ఉన్నా అంటే ఇలా ఆఫీస్లో అయినా తెచ్చుకోవచ్చు బుక్ చేసిన తర్వాత. ఈ స్కీమ్ అయితే ప్రతి ఎలక్ట్రీషియన్ ఉపయోగించుకుంటాడనే ఉద్దేశం మీద చేయడం జరిగింది. డీటెయిల్స్ మొత్తం మీకు యాడ్ చేశారు. మొత్తం మీరు నేను ఇట్లా పేపర్ మీరు ఇబ్బంది లేకుండా చక్కగా చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఉన్న స్కీమ్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు. మీరు నమోదు చేసుకోండి. అంటే నమోదు చేయటం మీకు పూర్తిగా అర్థం కాకపోతే మీరు ఏ ఎలక్ట్రికల్ షాపులో అయితే ఐటమ్స్ కొంటారో అక్కడనే మీరు పూర్తిగా నమోదు చేసుకుని అక్కడ ఉన్న పాయింట్లు కలెక్షన్ చేసుకుంటూ ఉండంటే మీ యాప్లోకి ఎప్పటికప్పుడు మీకు పాయింట్లు అనేది వేయడం జరుగుతుంది. వేసారో లేదో కూడా చూసుకోవచ్చు. మీకు మెమట మెసేజ్ వస్తుంది, యాప్లో కనపడిపోతుంది ఎన్ని పాయింట్లు వచ్చేది అనేది. ఈ పాయింట్లకు తగ్గట్టుగా మీరు ఇక్కడ స్కీమ్లో ఏమేమి ఉన్నాయో మీకు ఏం కావాలో అప్పటి వరకు చూసుకొని మనకి ఇక్కడ టైం ఇచ్చారు కదా. మరి నెక్స్ట్ మనం మారితే లేదు నాకైతే అడగాలి, నాకు తెలిసిన వరకు మీకు చెప్తున్నా. నేనైతే ఇది తెచ్చుకున్నాను, నిన్న తెచ్చుకోవడం జరిగింది. నా స్టిక్ మన ఆల్రెడీ బుక్ చేసాం ముందుగానే, మనం అక్కడ మీకు యాప్లోనే కనపడింది మీకు ఏం కావాలనేది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ నమోదు అవుతుంది, అది రాగానే వాళ్ళే కాల్ చేస్తారు. మీది లాంగ్ అయితే కొరియర్ వస్తుంది, లేదంటే కనుక మీరు విజయవాడ దగ్గరలో ఉంటే తెచ్చుకోవచ్చు. అందరు విజయవాడ దగ్గరలోనే ఉంటారు కదా, ఎక్కడెక్కడో ఉంటుంటారు ఎలక్ట్రీషియన్లు. మీకు చక్కగా కొరియర్లో వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. నాకు దగ్గర ఉంది కాబట్టి నేను తెచ్చుకున్నాను. అది ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆల్రెడీ చాలామంది ఎలక్ట్రీషియన్లకి తెలిసి ఉండొచ్చు. కానీ కొంతమంది ఎలక్ట్రీషియన్లకైనా ఉపయోగపడుద్ది అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇందులో మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్కీమ్కి సంబంధించి ఇక్కడ డేట్ ఇచ్చారు కదా, మనకి డేటు మెన్షన్ చేశారు 1/1/2021.
టూ అని పెట్టి మళ్ళీ 31/12/2021 అంటే ఈ సంవత్సరం అంతా ఈ స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్ టైం అయిపోయేలా మరి నెక్స్ట్ కొనసాగిస్తారా, మార్పులు చేస్తారంటే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్కీమ్ అది. ఎలక్ట్రీషియన్కి మంచి బెనిఫిట్ని అయితే అందించారు, మంచి విషయమే. దీనికి తగ్గట్టుగా మీరు విహాన్ కంపెనీకి సంబంధించి ఆల్రెడీ కొనుంటే మీరు వెళ్ళి మీ అక్కడ ఎలక్ట్రికల్ షాపులో అడిగితే మీకు నమోదు చేసి ఆల్రెడీ పాయింట్లు యాడ్ చేస్తారు. ఎంత కొన్నా సరే మీకు కొంత అవగాహన అయితే కల్పించాను అనుకుంటున్నాను. ఇదేంటంటే కొంతమందికి మిస్ అవుతున్నారు, ఎందుకంటే చాలామంది తీసుకుంటున్నారు కానీ అంత అవగాహన రావట్లేదు. మిస్ అవ్వకుండా మీరు కాస్త బెనిఫిట్ కలిగి ఉంటారని మన ఛానల్కి సంబంధించి, ఎలక్ట్రీషియన్ ప్లంబర్కి సంబంధించి అనేక విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఇది కూడా కాస్త మీకు ఉపయోగపడింది అనే ఉద్దేశం మీద. ఫ్రెండ్స్, ఈ పాంప్లెట్లో చూస్తున్నారు కదా, మనకి స్కీమ్కి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఈ పాంప్లెట్లో రావడం జరిగింది. చూడండి, ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా ఉపయోగించుకుంటారనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఏ ప్రోడక్ట్ని కూడా ప్రమోట్ చేయడం ఉండదు ఫ్రెండ్స్, కేవలం అవగాహన కోసం మీకు ప్రతిదీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఫలానా క్వాలిటీ చెడ్డదని కానీ మంచిదని కానీ నేను ఎప్పుడూ కూడా కించపరిచే విధంగా మన ఛానల్లో ఉండవు. ప్రతిదీ కూడా మనం చేసే వర్క్కు సంబంధించి ప్రతి విషయాన్ని ప్రతి వర్కర్కి తెలియజేయాలనే ఉద్దేశం మీద వీడియోలు చేయడం జరుగుతుంది. అదొకటి మీరు గమనించుకోండి. ఇక మనకి ఇక్కడ ఉన్న పాయింట్లు పరంగా మీరు చూసుకొని, ఏ పాయింట్కి ఏది వస్తుందో చూసుకొని, పాయింట్లు మీ దగ్గర ఉన్న పాయింట్లను బట్టి మీరు స్కీమ్కి మీకు అవసరాన్ని బట్టి మీరు ఐటమ్స్ అనేది తీసుకోవచ్చు. అక్కడ స్కీమ్లో ఉన్నటువంటి అన్నీ కూడా అయితే విహాన్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఎలక్ట్రీషియన్కి కల్పించినందుకు ఇది మంచి విషయమే. అయితే మనకి ఇచ్చిన ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీతో కూడుకున్న ఐటమ్స్ అనేది మనకు అందించడం జరుగుతుంది. అక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఆ కంపెనీకి సంబంధించి కూడా అలాంటి ఐటమ్స్లే మనకి ఇస్తారు, తప్పితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మనకి విహాన్ కంపెనీ వాళ్ళు మనకి చక్కగా ఎలక్ట్రీషియన్కి అందించారు. ఇక ఈ పానా విషయానికి వస్తే, నిన్న మనకు వచ్చిన పానా ఇదే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ బుక్ చేసాము, నేను ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నాను. మీరు కనుక లాంగ్లో ఉంటే ఆల్రెడీ మీకు కొరియర్ ద్వారా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. దగ్గరలో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళి తీసుకోవడం జరిగింది. చూశారు కదా ఈ విధంగా రావడం జరిగింది. అయితే క్వాలిటీ పరంగా కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇవనే కాదు, మనకి ఇక్కడ పాయింట్లకు సంబంధించి ఏవైతే వస్తాయో ఐటమ్ కూడా మెన్షన్ చేశారు కదా, చూశారు కదా, వాళ్ళు చెప్పినవి తప్పకుండా ఇస్తారు. ఫోన్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఏమైనా కావచ్చు మీరు పాయింట్లను బట్టి. అయితే పాయింట్లు మనం కొనుగోలను బట్టి అతి సునాయాసంగానే పోగొట్టి కంగారు పడాల్సిన పనేం లేదు ఫ్రెండ్స్. నేను చివరికి ఒక మాట చెప్పి తెలుసుకున్నాను, మనకి ఈ విహాన్ కంపెనీకి సంబంధించి ఆల్రెడీ నేను స్విచ్లో వాడాను, క్వాలిటీ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంది, ఓకే అంతవరకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ ప్రతిదీ కూడా నేను ఎవరికి డబ్బులు తీసుకొని ప్రమోట్ చేయటం ఉండదు. నేను రెగ్యులర్గా ఏ పని చేస్తానో ఆ పనికి తగ్గట్టుగా మీకు ఎప్పుడు ట్యాపులుగా, నేను ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్ ప్లంబర్గా మీకు ట్యాపులు బిగించినా చూపిస్తాను, మన రిమోట్ కంట్రోల్ ఫ్యాన్లు చూపించాను. ఏదైనప్పటికీ ఇక్కడ ప్రతి ఐటమ్స్ని కూడా చూపించి దాని గురించి అవగాహన చేస్తూ ఉంటాను. కేవలం మనకి ప్రమోషన్ అనేది మన ఛానల్లో అసలు ఎవరికి కూడా ఫలానా ఐటమ్ గొప్ప అని కానీ వాళ్ళకి ఎవరిని కించపరిచే విధంగా కానీ వీడియోలు ఉండవు, ప్రతిదీ అవగాహన కోసం. ఇప్పుడు మన విహాన కంపెనీకి సంబంధించి కూడా మనం స్విచ్లో వాడి చూసాం, ఎటువంటి ఇబ్బంది లేదు, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మనం మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక మీకు ఇక స్కీమ్కి సంబంధించి పాయింట్లు ఇక కొనుగోలు చేసి ఇక పాయింట్లు తెచ్చుకొని మీకు ఎవరికన్నా సరే ఏ గిఫ్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్రెడీ ఎలక్ట్రీషియన్స్ మన వర్కర్స్ చాలామంది చూస్తూ ఉంటారు కదా, అసలు మీరేం తెచ్చుకోగలిగారు. నేనైతే ఇప్పుడిప్పుడే పాయింట్లు అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇక మనకి ఈ స్కీమ్ ఇంకా టైం ఉంది కాబట్టి కాస్త పాయింట్లు రెడీ అయ్యాక ఏదో ఒకటి తెచ్చుకుంటాను. మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే మీకు వచ్చిన గిఫ్ట్ ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా, తోటి వర్కర్స్ కూడా అసలు మీకేం వచ్చింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది కదా, మరి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కాస్త ఉపయోగపడిందని భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.